మరిన్ని వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వతి నమః. ఓం నమస్తివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2019 ఆగస్టు మాసంలో కుంభరాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ఈ వీడియో చూడటానికంటే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మీకు బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. కుంభరాశి వారిని కనుక తీసుకున్నట్లయితే ఈ మాసంలో వీరికి కొన్ని అనుకూలమైన ఫలితాలు, కొన్ని ఇబ్బంది కలిగించేటటువంటి ప్రతికూలమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ కుంభరాశి వారికి ఈ మాసంలో మీకు విపరీతమైనటువంటి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చేసేటటువంటి ప్రతి పని కూడా చాలా పట్టుదలతో చేయాలనుకుంటారు. అయితే కొన్ని పొరపాట్లు అనేటటువంటివి కనిపిస్తూ ఉంటాయి. ఎంత పొరపాటు కనిపించినప్పటికీ కూడా మీరు చేసేటటువంటి విషయాలలో పొరపాట్లు కనిపిస్తున్నప్పటికీ ఆత్మవిశ్వాసాన్ని అయితే మాత్రము సడలించకుండా చూసుకోవడం అనేటటువంటిది చాలా చాలా మంచిది. ముఖ్యంగా కనుక చెప్పాలంటే ఈ మాసంలో వీరికి సంబంధించినటువంటి ఆదాయం అనేటటువంటిది అయితే వృద్ధి చెందుతూ ఉంటుంది. ఆదాయానికి సంబంధించినటువంటి ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. సంతానపరమైనటువంటి విషయాలలో చాలా ముఖ్యమైనటువంటి నిర్ణయాలు అనేటటువంటివి మీరు తీసుకుంటూ ఉంటారు. దాంతోపాటు గతంలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యల మీద కొద్దిగా శ్రద్ధ పెట్టవలసినటువంటి అవసరం కూడా చాలా వరకు కనిపిస్తూ ఉంది. అయితే మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తున్నారు కాబట్టి, వెళ్తూ ఉంటారు కాబట్టి పనులలో కొద్దిగా నెమ్మదిగా జరుగుతుంటాయి. అయినప్పటికీ కూడా ఖచ్చితంగా చేసేటటువంటి ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా విజయవంతంగా అది పూర్తి అవుతూ ఉంటుంది. మీకు మాత్రమే కాకుండా ఈ మాసంలో వీరందరికీ కూడా ఈ కుంభరాశి వారికి మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి కూడా ఏమైనా సరే సహాయ సహకారాలు కనుక కావాల్సి వస్తే దానికి సంబంధించినటువంటి సహాయ సహకారాలు కూడా వీరు అందిస్తూ ఉంటారు. ఇంకా ఈ కుంభరాశి వారి దగ్గర తీసుకున్నట్లయితే ముఖ్యంగా కొద్దిగా వివాహం కానటువంటి వారికి, అవివాహితులకు వివాహ ప్రయత్నాలలో మాత్రము స్వల్పమైనటువంటి ఇబ్బందులు అనేటటువంటివి కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు కనుక తీసుకున్నట్లయితే అధికారుల నుంచి, పై అధికారుల నుంచి కొద్దిగా ఒత్తిడి అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. చేసినటువంటి పనికి తగినటువంటి గుర్తింపు లేకపోవటము, ఎంత చేసినా ఇంకా ఏమీ చేయలేదు అనేటటువంటి భావన వీరికి మాసం అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. అయినా కూడా ఏ విధమైనటువంటి భయపడకుండా, ఏ విధంగానూ బాధపడకుండా ఇది తాత్కాలికమైనది మాత్రమే భావించాలి. ఇక ఈ కుంభరాశి వారిని కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా కుంభరాశి వారికి 11వ తేదీ నుంచి 15వ తేదీ మధ్యకాలంలో పూర్తిగా మానసిక ప్రశాంతత కోల్పోయేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కనుక 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఏమైనా ఉంటే వాటి మీద నిర్ణయం తీసుకోకపోవటము, వాటిని తాత్కాలికంగా వాయిదా వేయటం అనేటటువంటిది కూడా చాలా మంచి విషయము. ఇక ఈ కుంభరాశి వారికి ఈ మాసంలో 18వ తేదీ నుంచి, అంటే 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు, 18వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఈ మాసంలో మాత్రము స్వల్పమైనటువంటి అనారోగ్య సూచన కనిపిస్తున్నది. కనుక ఈ ముఖ్యమైన ఇప్పుడు చెప్పినటువంటి తేదీలలో మాత్రము ఆరోగ్యపై ఎక్కువగా శ్రద్ధ పెట్టడం అనేటటువంటి చాలా చాలా అవసరం. ఇక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారు కనుక ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు కనుక చేయాలనుకుంటారో ఆ విధంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేటటువంటి వారు 9వ తేదీ నుంచి 12వ తేదీ మధ్యలో కనుక మీరు ఆ ఉద్యోగ ప్రయత్నాలు కనుక చేసినట్టయితే తద్వారా మీకు సత్ఫలితం అనేటటువంటిది కలుగుతూ ఉంటుంది. ఈ కుంభరాశి వారికి ఈ మాసంలో స్వల్పమైనటువంటి బంధువుల నుంచి ఆదరణ కలుగుతూ ఉంటుంది. గతంలో దూరంగా ఉన్నటువంటి వారు కూడా ఈ మాసంలో మీకు దగ్గర అయ్యే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు కూడా ఈ మాసంలో మీకు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా కొద్దిగా ధనాన్ని అదుపులో ఉంచుకోవటము, అంటే ధనాన్ని ఖర్చు చేసేటటువంటి విషయంలో మితంగా ఉండటం అనేటటువంటి చాలా చాలా మంచిది. ఇక మాసాంతంలో మాత్రము వీరు శుభవార్తలు వింటారు. మీరు చేసేటటువంటి పనులకు సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి ఫలితం అనేటటువంటిది ఈ నెలాఖరులో, అంటే మాసాంతంలో మాత్రమే మీకు కనిపిస్తూ ఉంటుంది. ఈ మాసంలో వీరికి, అంటే గతంలో ఎవరికైతే బాగా డబ్బులు ఇచ్చి రాక బాధపడుతూ ఉన్నారో అటువంటి వారికి రాని బాకీలన్నీ కూడా ఈ మాసంలో వసూలయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ కుంభరాశి వారిని కనుక తీసుకున్నట్లయితే సంతానపరమైనటువంటి విషయాల్లో ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. అయినప్పటికీ కూడా అవి సంతానానికి నచ్చక, అంటే మీ పిల్లలకు నచ్చక కొద్దిగా ఆ తండ్రి కొడుకుల మధ్య కూడా స్వల్పమైనటువంటి విభేదాలు కలిగేటటువంటి అవకాశాలు కూడా వీరు కనిపిస్తూ
ఉంటాయి. ఇక ఈ రాశి వారిని కనుక కుంభరాశి వారిని కనుక తీసుకున్నట్టయితే చేసేటటువంటి ప్రయాణాలలో స్వల్పమైనటువంటి ఇబ్బందులు కనిపిస్తున్నటువంటి కారణం చేత ఆ ప్రయాణాలలో ఇబ్బందులు అవి తొలగిపోవడానికి మీరు చేయవలసినటువంటి అతి ముఖ్యమైనటువంటి పని ఏమిటంటే ప్రయాణం చేసేటప్పుడు లక్ష్మీ నృసింహస్వామి ఆవాస నృసింహస్వామిని అష్టోత్తరాన్ని పారాయణ చేసుకోవడము, ఆ లక్ష్మీ నృసింహ మంత్రం కనుక రాకపోయినట్లయితే ఓం లక్ష్మీ నృసింహాయ నమః అనేటటువంటి లక్ష్మీ నృసింహస్వామి యొక్క నామాన్ని కనుక ఒక 11 సార్లు కానీ 21 సార్లు కానీ పారాయణ చేసుకున్నట్లయితే తద్వారా ప్రయాణాలలో జరిగేటటువంటి చిన్న చిన్న ఇబ్బందులు కూడా తొలగిపోయి సంపూర్ణమైనటువంటి అనుకూలంగా మారుతూ ఉంటాయి. ఇవి కుంభరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ సింబల్ మీద టచ్ చేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మీకు బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.